వెల్కమ్ బ్యాక్ టు సిరి వెంటలు. ఈరోజు మనము ఇంట్లోనే ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రెసిపీ స్టార్ట్ చేద్దాము. ఇక్కడ నేను ఒక బౌల్లో ఒక కప్పు గోధుమలు వేసుకుంటున్నాను. వీటిని వాటర్ వేసి ఒకసారి వాష్ చేయండి బాగా. నెక్స్ట్ ఈ వాటర్ అంతా పంపేసిన తర్వాత ఫ్రెష్ వాటర్ వేసి ఒక రాత్రంతా నానబెట్టండి. నెక్స్ట్ డేకి గోధుమలన్నీ బాగా నానిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని మొలక్కడదాం. ఇక్కడ నేను ఒక పెద్ద జల్లెడ లాంటిది తీసుకుని అందులో ఒక కాటన్ క్లాత్ వేసి దాంట్లోకి ఈ నానబెట్టిన గోధుమలన్నీ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మూటలాగా కట్టి మీ కిచెన్లో ఒక వెచ్చటి స్పాట్లో పెట్టండి. ఒక 2 రోజులకి దీనికి బాగా మొలకలు వస్తాయి. మధ్యలో ఏం వాటర్ అలా ఏం వేయట్లేదు. నేను ఒక 2 రోజులు పక్కన పెట్టేస్తున్నాను. ఒక 2 రోజుల తర్వాత మూట విప్పుతున్నాను. ఇలా మొలక వచ్చిన గోధుమలన్నింటినీ ఒక పెద్ద ప్లేట్ లాంటి దాంట్లో వేసి ఎండబెడుతున్నాను. ఎండకి పెట్టట్లేదు, ఇంట్లోనే పెట్టి ఫ్యాన్ పెట్టి ఎండబెడుతున్నాను. ఒక 4-5 డేస్లో కంప్లీట్గా ఎండిపోతాయి. చూడండి, మన గోధుమలు బాగా ఎండిపోయినాయి. ఇలానే మనం ఈ రెసిపీలో మొలక కట్టిన రాగులు, మొలక కట్టిన పెసలు ఇలాంటివి కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఈరోజు మనము 1 కప్పు ఎండిన గోధుమ మొలకలు, 1/4 కప్ ఫ్లాక్ సీడ్స్, 1/4 కప్ పంప్కిన్ సీడ్స్, 1/4 కప్ సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి యాక్టివేటెడ్ వాల్నట్స్, ఆల్రెడీ నానబెట్టి ఎండబెట్టింది వేయించిన పల్లీలు, 1/4 కప్ చియా సీడ్స్, 1/4 కప్ పిస్తాషియోస్, ఇంకా నానబెట్టి ఎండబెట్టిన బాదం, ఇంకా 1/4 కప్ జీడిపప్పు. నెక్స్ట్ ఆల్రెడీ వేడెక్కిన ప్యాన్లో ఈ ఎండిన గోధుమ మొలకలు వేసుకుని మీడియం టు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. ఇక్కడికి ఇవి ఫ్రై అయినాయి. వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ యాక్టివేటెడ్ వాల్నట్స్ వేస్తున్నాను, ఆల్రెడీ నానబెట్టి ఎండబెట్టిన వాల్నట్స్. తర్వాత అలానే యాక్టివేటెడ్ ఆల్మండ్స్ కూడా నానబెట్టి ఎండబెట్టినవి, వేయించిన పల్లీలు, 1/4 కప్ చియా సీడ్స్, ఇంకా ఈ పిస్తాషియోస్, ఇవి కూడా ఆల్రెడీ ఫ్రైడ్ పిస్తాషియోసే, కొద్దిగా ఇలాచి వేస్తున్నాను. నెక్స్ట్ మనం ఫ్రై చేయని ఐటమ్స్ ఫ్రై చేద్దాం. ఇప్పుడు క్యాష్యూ నట్స్, పంప్కిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, వీటితో పాటు ఇంకా నువ్వులు కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని సన్నటి మంట మీద బాగా ఫ్రై చేయండి. ఇవి బాగా వేగిన తర్వాత వీటన్నిటిని కూడా మిక్సింగ్ బౌల్లోకే వేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత మనం మిక్సీ వేసుకోవచ్చు. మనం ఏదైనా పొడి చేసినప్పుడు అది తొందరగా ఫ్రెష్గా ఉన్నప్పుడే యూస్ చేసుకుంటేనే దాంట్లో న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి. పాతబడే కొద్దీ న్యూట్రియంట్ లాస్ జరుగుతుంది. సో అంతా ఒకేసారి మిక్సీకి వేసుకోకండి. ఇలా జిప్ లాక్లో సేవ్ చేసుకొని మనకు అవసరమైనప్పుడు కొద్ది కొద్దిగా పౌడర్ చేసి యూస్ చేసుకోండి. ఇక్కడ నేను కొద్దిగా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేస్తున్నాను. మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేయండి. మరీ చిన్నపిల్లలకు చేసుకునేటైతే దీన్ని కొద్దిగా జల్లు పట్టుకోండి. దీన్ని ఇలానే యూస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు బాటిల్లో వేసుకొని తీసి పెట్టుకోవచ్చు. లేదా దీంట్లో కొద్దిగా స్వీట్నర్ యాడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇందులో కొద్దిగా పౌడర్ జాగరీ వేసుకోవచ్చు. లేదా నేను ఇక్కడ కొద్దిగా కోకోనట్ షుగర్ వేస్తున్నాను. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ పౌడర్ని మనం పిల్లలకి పాలలో కలిపి ఇవ్వచ్చు, లేదా జస్ట్ నెయ్యి వేసి లడ్డులాగా చేసి ఇవ్వచ్చు, లేదా 1 కప్లో వేసి కొద్దిగా పైన నెయ్యి వేసి స్పూన్ వేసిస్తే వాళ్ళు అలానే కూడా తినేస్తారు. చపాతీకి పిండి తడిపినప్పుడు అందులో కూడా ఈ పొడి కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. సిరి వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.